తిరుమలలో టీటీడీ ఉద్యోగి టికెట్ల దందా బయటపడింది. ఓ ఉద్యోగి 300 రూపాయల టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అందజేశాడు. 7 సుపదం టికెట్లను 35,000 రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో టీటీడీ ఉద్యోగితో పాటు మరో 5గురిపై కేసు నమోదైంది. ఈ నెల 23వ తేదీన దళారులు భక్తులకు టికెట్లు విక్రయించారు. విజిలెన్స్ అధికారులు దళారులపై కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి జితేంద్ర చెప్తారు. జితేంద్ర. నరేష్, గత కొద్ది రోజులు కూడా శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్ ని దళారులు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దాదాపు 75 మందికి పైగా దళారులను కూడా అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళపై కేసులు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కొందరు భక్తులు శ్రీవారి దర్శనం కోసం రాగా వారిని దర్శనం కల్పిస్తామని చెప్పినటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ డ్రైవర్ టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగితో కుమ్మక్కయ్యి 7 సుబదం టికెట్లను పొంది 2,100 రూపాయల టికెట్లను 35,000 అమ్మి వాళ్ళకి దర్శనం అరేంజ్ చేయగా దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో 300 రూపాయల టికెట్ ని మా కింద ధరకు అమ్మతారని చెప్పి కూడా భక్తులు వాళ్ళతో వాగ్వాదాన్ని దిగి పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీనిపై దర్యాప్తు చేసి ఈ కేసులో భాగస్వాములైనటువంటి ఓ టీటీడీ ఉద్యోగితో పాటు మరో 5గురిని కూడా అదుపులో తీసుకుని విచారించి వారిపై కేసు నమోదు చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఈ ఉద్యోగి టీటీడీ ఉద్యోగి ఉన్నాడో గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డా లేదా అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరేష్. రైట్ జితేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.